కాబట్టి అమెరికా ఏం జరిగినా కూడా ఈ పని వాళ్ళు చెయ్యలేరు. కాబట్టి చైనా వాడు ఏమంటున్నాడు, యు ఆర్ ఫ్లర్టింగ్ విత్ ద డేంజర్ అంటున్నాడు, నువ్వు ప్రమాదంతో ఆటలాడుకుంటున్నావు, ఇది నీకు మంచిది కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ముందు నేను పోతాను, ఓకే చైనా అనే దేశము సర్వనాశనం అయిపోతుంది, కానీ నేను నాశనం అవ్వడానికి ముందు నీ దేశం అయితే అక్కడ ఉండదు, నువ్వు పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతావు, ఇది గమనించు అని చెప్పి అమెరికాకు వాళ్ళు క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు.